మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన టీవీ వీక్షకులకు ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేడు మనం చూస్తూ ఉంటే ప్రపంచమంతటా ప్రతి మారుమూల మనం బాగా గుర్తించేది, బాగా గమనించేది, ప్రతి వారు ఏదో ఒక పని కొరకు, ఏదో ఒక ఉద్దేశం కొరకు పరిగెడుతూ ఉండడం మనం చూస్తాం. ప్రతి మనిషి జీవితం పరుగుతోనే ప్రారంభమవుతుంది. వేకు లేచిన కాడ నుంచి, సూర్యోదయం మొదలైన కాడ నుంచి వారి జీవితం చివరి రాత్రి దినం వరకు పరిగెడుతూనే ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనేటువంటి తాపత్రయంతో ముందుకు సాగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే అందరికీ అన్ని రకాలైనటువంటి పరుగులు ఉన్నాయి, కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? దేని గురించి మనం పరిగెత్తాలి, దేన్ని సంపాదించుకోవాలి, దేనికి ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని మనం వాక్యం నుండి చూద్దాం. వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రద్ధా భయభక్తులతో కొద్ది నిమిషాలు మనం దైవ ధ్యానంలో ఉందాం. హెబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. అయితే నేటి దినాన మనం గుర్తించాల్సింది మనిషి యొక్క పరుగు. ఈ లోకం చూస్తుంటే అన్ని గ్రహాలను, గెలాక్సీలు మనం చూస్తుంటే సూర్యుడు తన చుట్టూ తాను పరిగెడతా ఉన్నాడు, తన చుట్టూ తాను పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం యోబు గ్రంథంలో చూస్తాం. మరియు సూర్యుడు తన చుట్టూ తాను పరిగెత్తుతూ, మరియు సూర్యుని చుట్టూ భూమి మరియు ఇతర గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ పరిగెడుతూ ఉన్నాయి. ఎక్కడ పరిగెడుతున్నాయి అంటే దానికి ఉన్నటువంటి పరిధిలోనే, ఆ గీతలోనే, ఆ బోర్డర్లోనే పరిగెడుతూ ఉంటాయి. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ప్రతిదానికి పరుగును నిర్ణయించాడు. ప్రతిదానికి, ప్రతి జీవికి ఒక గమ్యాన్ని నిర్ణయించాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం దాని పరిధి, సూర్యుని తర్వాత చంద్రుడు తిరగడం దాని పరిధి. అన్ని జనులు చూస్తే, లోక జనులను మనం చూస్తే, వారు పరిగెత్తేది లోక సంబంధమైనటువంటి వాటి కొరకు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే, సూర్యుని చుట్టూ తిరుగుతుంటే, లోకంలో మనుషులంతా కూడా పాపము కోసం, పాపము చుట్టూ పరిగెత్తడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మనుషులు పాపము కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, ప్రతిష్టతల కొరకు, కీర్తి కొరకు, ధనభోగాల కొరకు, సుఖ సౌఖ్యాల కొరకు పరిగెత్తుతూ ఉండడం మనం చూస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మనము సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మరియు ప్రతి భారమును మరియు ప్రతి చిక్కును, ప్రతి పాపమును విడిచిపెట్టి మనం మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తడానికి ఒక రన్నర్ని మనం చూస్తూ ఉంటే తన మీద ఏ బరువును ఉంచుకోడు. బరువు వేసుకునే వారు పరిగెత్తరు. ఇంకా మాట్లాడితే రన్నింగ్ రేస్లో ఉన్నవారు చాలా సులువుగా వారి వస్త్రాలను కూడా సులువు చేసుకొని పరిగెడతారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ నేడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అని పేరు పెట్టుకొని పాపమును వారికి వద్దు అన్నటువంటి విషయాలను భారంగా పెట్టుకొని పరిగెత్తుతూ ఉండడం ఎంతో ఆశ్చర్యం. ప్రభు సెలవిస్తున్నారు నేటి దినాన ఈ వాక్యం ద్వారా, ప్రతి పాపమును మీరు విడిచిపెట్టండి, ప్రతి భారమును మీరు విడిచిపెట్టండి, ప్రతి చిక్కు నుండి బయటకు రండి. ఇప్పుడు మీరు పరిగెడితే మీ పరుగు సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, గమ్యానికి త్వరగా మీరు చేరగలుగుతారు. పందెములో ఓపికతో పరిగెట్టుట చేత మీ కొరకు దాచబడినటువంటి ఆ నిధిని, కిరీటమును మీరు పొందుకుంటారు, బహుమానమును మీరు పొందుకుంటారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, దేని కొరకు పరిగెత్తాలి అంటే మన ఎదుట ఉన్నటువంటి బహుమానం కొరకు పరిగెత్తాలి. రెండవది విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడనటువంటి క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తాలి. మూడు ఓపికతో పరిగెత్తాలి. ఈ మూడు విషయాలు ప్రతి క్రైస్తవ్య ఆధ్యాత్మిక పరుగులో ఉండవలసినటువంటి గుణలక్షణాలు. ఒకటి, పాపమును విడిచిపెట్టి పరిగెత్తాలి. రెండు, విశ్వాసాన్ని కర్తైనటువంటి క్రీస్తును చూస్తూ పరిగెత్తాలి. మూడు, బహుమానం కొరకు ఓపికతో మనం పరిగెత్తాలి.
కొన్ని విషయాలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 మనం చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక ప్రభావవంతమైనటువంటి ఒక మోటివేషనల్గా ఇతరులకు ఒక మాదిరి చూపించే విధంగా, ఉత్తేజపరిచే విధంగా, బలపరిచే విధంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నానంటే, వెనుక ఉన్నవి మరిచి ప్రభు ఏదైతే కోరుకుంటున్నాడో అదే పని ఆయన చేస్తున్నాడు. వెనుక ఉన్నవి మరిచి, కొంతమంది మరవడానికి ఇష్టపడరు. వారి జీవితంలో జరిగినటువంటి అవమానాలు, నిందలు, అపహాస్యాలు, వీటిని మర్చిపోవడానికి ఎదుటివారు చులకనగా తులనాడుతూ మాట్లాడుతున్నటువంటి విషయాల్ని, అవమానకరమైనటువంటి సన్నివేశాలను విడిచిపెట్టడానికి, మర్చిపోవడానికి వారు ఇష్టపడరు. వాటిని పట్టుకొని భారంగా ముందుకు సాగుతూ ఉంటారు. అవి పట్టుకొని భారంగా ముందుకు సాగుతూ ఉండడం వల్ల ముందున్నటువంటి బహుమానం ఆలస్యమైపోతుంది. బరువు ఎక్కువైనప్పుడు పరుగు నెమ్మదిస్తుంది, ఆలస్యమవుతుంది. కనుక మన భారమును, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కొరకే మనం పరిగెత్తాలి. మన కొరకు ముందు ఏముంది? ఆయన అంటున్నారు, నా కొరకు ఒక ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది, ఒక గొప్ప బహుమానం ఉంది, దాని కొరకు నేను పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నాను? నాకు ఒక పిలుపు ఇచ్చాడు దేవుడు, ఆ పిలుపులోనే నేను పరిగెడుతున్నాను. క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, మీరు మీ విశ్వాసమును కాపాడుకునండి, మీ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకునండి, మిమ్మల్ని నిలబెట్టినటువంటి స్థానంలో మీరు నిలిచి ఉండండి, పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా నిరంతరం మెలకు కలిగి చురుకుగా ఆధ్యాత్మిక స్థితిలో మీరు వర్ధిల్లుతూ ముందుకు సాగాలి. ఇది ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి పిలుపు. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, పవిత్రత, పరిపూర్ణత, ఇవి కలిగినటువంటి క్రైస్తవుడే నిజమైనటువంటి పరుగు పందెంలో ఉన్నట్టు. ఒకవేళ ఇవి లేకుండా, విశ్వాసం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, పవిత్రత లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, పరిపూర్ణతకు కావలసినటువంటి వాటిని పొందుకోవడానికి వేగిరు పడకపోయినా, ఆ యొక్క వ్యక్తి పరుగు పందెంలో లేడు, నిలిచిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరియు ఎవరినైనా మనం అడిగితే, పరుగు పందెంలో ఉన్నవారిని, బాబు నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు, అయ్యా నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగితే వారు అంటారు, నా కొరకు మంచి మెడల్ ఉంది, నా కొరకు మంచి కప్పు ఉంది, బంగారు పతకం ఉంది అని ఆ కాంక్షను బట్టి వారు ముందుకు సాగుతూ ఉంటారు. మరి క్రైస్తవులు దేని కొరకు సాగాలి? మన కొరకు ఏముంది? బంగారు పతకం ఉందా? వెండి పతకం ఉందా? లేదంటే ఏదైనా ఫ్లాగ్ ఇస్తారా? ఏదైనా గుర్తింపు ఇస్తారా? లేదంటే పోస్టర్లు వేసి ఎత్తుగా ఫోటో పెడతారా? లేదంటే ఏరోప్లేన్లో నుంచి ఆ పటాన్ని ఎగరవేస్తూ గొప్పవాడు పరిగెత్తాడని చెప్పి వేస్తారా? అంటే కాదు. మన కొరకు ఉన్నటువంటి గొప్ప బహుమానం పరలోకమందు దాచబడి ఉన్నది. ఏంటిదంటే జీవ కిరీటం. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనని పిలిచినటువంటి పిలుపులో మనం స్థిరంగా నిలబడాలి. మనకున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరుగు పెట్టాలి. ఈ క్రియ క్రైస్తవుని ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. మరియు ఇంకో విషయాన్ని మనం గుర్తించాలంటే, పరుగు పందెంలో పరిగెత్తే వారిని చూస్తే ఆ ఒక్క ఎపిసోడ్లోనే వారు ఆగిపోరు. వారు ఒకదాని తర్వాత ఒకటి జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా ఒక్కొక్కటి అడుగు పెంచుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు. దాన్నే మనం చూస్తూ ఉంటాం ఒలింపిక్స్ అని. ఇలా వారికి ఉన్నటువంటి సామర్థ్యతను పెంచుకుంటూ ఉన్నత శిఖరాలను ఎక్కుతూ ముందుకు సాగుతుంటారు. మరి క్రైస్తవులు కూడా అదే విధముగా మనకున్నటువంటి పరుగు పందెంలో మనల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క గుణలక్షణాలను బాగా గుర్తించి వాటిని పట్టుకుంటూ ఏమాత్రం వాటిని విడిచిపెట్టగా, వెనుకున్న వాటిని, పాపమును, భారమును, చిక్కును అంతటిని విడిచిపెట్టి మనం ముందుకు సాగిపోతూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు బలమైనటువంటి సాధనలుగా ప్రతి క్రైస్తవ బిడ్డ మార్చబడాలని నేటి వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మరియు మనం చూస్తూ ఉంటాం అపొస్తలుడైనటువంటి పౌలు ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలోనే 3:17 చూస్తే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులను ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సునుచున్నారు. కొంతమంది క్రైస్తవ జీవితంలో మేము గొప్పవాళ్ళం అని వారి యొక్క తాహతను గొప్ప చేసుకుంటూ వారి యొక్క హుందాతనాన్ని చూపించుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కానీ వాక్యం సెలవిస్తుంది, అనేకులు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా పరిగెడుతున్నారు. గురి అయినటువంటి క్రీస్తును చూడక సాతాను గురి పెట్టుకొని, సాతాను చూపిస్తున్నటువంటి భోగభాగ్యాలను గురి పెట్టుకొని వాటి వైపు పరిగెడుతున్నారు. మరియు వారు పరిగెట్టినది కాక వారితో ఉన్నటువంటి జన సమూహమును, వారిని వెంబడిస్తున్నటువంటి గొర్రెలను కూడా ఆ నిత్య నరక అగ్నికి వారు తావుతీస్తున్నారు. వారు వాటిని చక్కని త్రోవలు నడిపిస్తున్నారు. విశాలంగా ఉంది, సంతోషంగా ఉంది అని వాటి కొరకు వేగిరి పడుతూ ఉంటే పరుగు గమ్యానికి చేరదు, నరకానికి చేరుతుంది. దేవుని మార్గం ఇరుకైన మార్గం. కొంతమందికి బాగా సింహాసనాలు ఉండేవి, బాగా రమ్యంగా ఉండేవి, భాగ్యంగా ఉండేవి, వైభవంగా ఉండేవి అటువంటివి కావాలి. మేము పలానా చోటకు వెళ్తాం అనేటువంటి గొప్పతనాన్ని చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారు తప్ప వారి ఆధ్యాత్మికతలో ఎంత గొప్పతనాన్ని పెంచుకున్నారు, ఎంత ఎదిగారు, ఎంత వర్ధిల్లారు అనేటువంటి ప్రశ్నను వారి మీదట వేస్తే వారు తలదించుకొని మౌనంగా వెళ్ళిపోతారు. వారు గొప్పగా మేము ఇలాంటి చోట ఉన్నాం, మేము ఇలాంటి చోట మేము స్థిరపడ్డాం, ఇలాంటి చోట మేము బాప్తీసాలు తీసుకున్నాం. కొంతమంది చెప్తుంటారు అంత అభిషక్తుల దగ్గర మేము బాప్తీసం తీసుకున్నాం అని. నిజమే, వారు అభిషక్తులు, వారు గొప్ప పరిచర్య చేశారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? వారు మంచి పరుగు పందాన్ని వారు పోటీ చేసి వారు గమ్యానికి చేర్చుకున్నారే, మరి నీ సంగతి ఏంటి అని అడిగితే వారు నా సంగతి ఏమో. వారు సినిమాలు మానరు, బూతులు మానరు, అబద్ధాలు మానరు, మోసాలు మానరు, వ్యభిచారం మానరు, ఏ పాప తుచ్చమైనటువంటి క్రియలను, భారమును, చిక్కును విడిచిపెట్టరు. కానీ మేము శ్రేష్టమైనటువంటి గొప్ప పరిచర్ చేసినటువంటి గొప్ప వారి చేత మేము రక్షణ తీసుకున్నామని గొప్పలు చెప్పుకుంటూ పరిగెడతారు తప్ప వారు పరిగెత్తేది నిత్య నరకానికి అన్న విషయాన్ని వారు గుర్తించలేకపోవడం ఎంతో శోచనీయం. కనుక మనం చెప్పిన సంగతి, మనం ధ్యానించినటువంటి సంగతి, మనం వెనుకున్న వాటిని మరవాలి, క్రీస్తును మాత్రమే చూడాలి, క్రీస్తు యొద్దగా మనం పరిగెత్తాలి, మూడు ఓపికతో పరిగెత్తాలి. పౌలు అంటున్నాడు, నాకు ఒక పిలుపు ఉంది, ఆ పిలుపులో నేను స్థిరంగా నిలబడ్డాను, ఆ పరుగు పందెంలో నేను ఓపిక పరిగెడుతున్నాను, నాకు ఒక బహుమానం కూడా ఉంది. బహుమానం లేనటువంటి ఏ పోటీ అయినా వ్యర్థమే. బూడిదలో పోసిన పన్నీరు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దానికి బహుమానం లేకపోతే ఎందుకు ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది. అందుకే వాక్యం సెలవిస్తుంది, పనిచేయవాడు జీతానికి పాత్రుడు. లోకంలో చిన్న చిన్నటువంటి పోటీలకే బహుమానాన్ని ఇస్తూ, వారిని ఉత్తేజింపజేస్తూ, వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పరుగు పందులో మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ఓపికతో కూడినటువంటి భక్తిని, శక్తిని, ప్రార్థనను, వాక్య ధ్యానమును, ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని చూసి నా ప్రభు మౌనంగా ఉండడు. కావలసిన వాటిని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహిస్తాడు. పరుగుకు కావలసినటువంటి సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు. మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే, పరుగు పందులో వెళ్ళే వ్యక్తికి అతనికి దారి చక్కగా రాళ్ళు లేకుండా చక్కగా త్రోవనేసి పెడతారు. మరియు అతనికి ఒక బోర్డర్ గిరిగీసి పంపిస్తారు, ఇందులోను పరిగెత్తాలి, అందులో రాళ్ళు రావు, వాళ్ళకి అడ్డంకులు లేకుండా చక్కటి త్రోవనేసి పెడతారు. అయితే ప్రభు మనం పరిగెడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక పరుగులో, ఆత్మీయ పరుగులో, ఈ ఆత్మీయ యాత్రలో మనకు అడ్డంగా ఉన్నటువంటి రాళ్లను ఆయన వేరుపారవేస్తాడు. మనకు రాగి తగలకుండా తన దూతలను మనకు కాపుగా ఉంచుతాడు. మనల్ని అవి ఎత్తి పట్టుకుంటాయి, క్షేమంగా నెమ్మదిగా మనల్ని నడిపిస్తాయి. ఎప్పుడు అంటే ఆయన పిలిచిన పిలుపులో నిలబడి ఆయనను చూస్తూ వెనుకున్న వాటిని మరిచి ఓపికతో పరిగెడుతున్న వారికి ఆయన నిశ్చయంగా తోడుగా ఉంటాడు, సహాయం అందిస్తాడు, చెయ్యందిస్తాడు, లేవనెత్తాడు, నిలబెడతాడు. ఉన్నత శిఖరాలను, క్షేత్ర స్థానానికి నిలబెట్టి అందరి మధ్య నేను ప్రధానులతో నేను నిన్ను కూర్చుండబెడతానని గుర్తు చేసి ఘనపరుస్తాడు. మరియు ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చూసారా ఎంత శ్రేష్టమైనటువంటి మాట! నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి సేవకుడు చెప్పేటువంటి మాట ఇదే. గురి పెట్టి నన్ను చూడండి, ఎందుకంటే నా గురి క్రీస్తు మీద ఉంది, నేను క్రీస్తు కొరకు పరిగెడుతున్నాను. మీరు గురి క్రీస్తును కాపాని, అట్లీస్ట్ నా వైపు చూడండి, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, కనుక నన్ను పోలు మీరు నడుచుకోండి. ఈ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడంలో ఏ కోణంలో ఆయన లెక్క వేసుకున్నాడు క్రీస్తుతో? ప్రార్థించే విషయంలో, వాక్య ధ్యానం విషయంలోను, భక్తి జీవితంలోనూ, యథార్థత విషయంలోను, మాటలను, వసరదారులను, చూపులను, తలంపులను, ఆలోచనలను, ప్రతి కోణంలో కూడా క్రీస్తుకు సమరూపమైనట్లుగా తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకొని ఇప్పుడు అంటున్నాడు,
నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సావకులుగా ఉన్నవారని చెప్పగలం? కానీ వాక్యం సెలవిస్తుంది, చెప్పగలగాలి. ఒకళ్ళు అన్నారు, పౌలు అంత గొప్ప సేవ చేశాడు. పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు, మనం అలా చెప్పలేము అని కొందరు అన్నారు నాతో. నేను అన్నాను, పౌలును చూసి పౌలలాగే మీరు నడుచుకోలేకపోతే ఇక క్రీస్తుని పోలే నడుచుకుంటారు, ఇక మీ భక్తి వ్యర్థం. ఓ పని చేద్దాం, మీరు ఎలాగో నడవాలంటున్నారు కాబట్టి, మీరు ఎలాగో అలాగ చేయనంటున్నారు కాబట్టి, మీరు ఎలాగో మాదిరికరంగా ఉండలేనంటున్నారు కాబట్టి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి చపాతీలు చేసి ఇంట్లో కుటుంబానికి పోషిస్తాం. ఇక మనం చేయగలిగింది ఏముంది? ఉండలేము, చేయలేము అన్నప్పుడు ఇక ఎందుకు ఉంది? గురి లేనటువంటి పరుగు ఎందుకు? మన గురి ఉంది, క్రీస్తుని పోలే నడుచుకోవాలి. పౌలు అంటున్నాడు, తన చుట్టూ ఉన్నవారికి క్రీస్తును చూడని వారు చాలామంది ఉన్నారు. అక్కడ అన్ని జనులకు సువార్తను తీసుకెళ్లినటువంటి వ్యక్తి పౌలు కనుక అక్కడ క్రీస్తును చూసిన వారు లేరు. క్రీస్తును చూసిన వారు లేరు కనుక క్రీస్తు ఇలా జీవించాడని వాళ్ళందరి ఎదుట ప్రతి చిన్న విషయంలో ప్రతి కోణంలో తను తాను సరిచేసుకుంటూ దేవునికి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా, దేవునికి సరిపోయినటువంటి వ్యక్తిగా వాళ్ళందరి ముందు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇట్లా ఉండేవాడు క్రీస్తు. ఆయన ఇలా ప్రార్థన చేసేవాడు, ఇలాగ ఉపవాసం ఉండేవాడు, ఇలాగ వాక్య ధ్యానాన్ని చేసేవాడు, ఇలాగ నలుగురు మధ్య ఇలా మాట్లాడేవాడు, ఇలాగ చూసేవాడని ప్రతి కోణంలో క్రీస్తును పోలి పౌలు నడుచుకున్నాడు. నేటి తరంలో హుందాగా బట్టలేసుకొని నాలాగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి, లేదంటే వ్యర్థమైనటువంటి అలంకరణలు అలంకరించుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తే కనుక అది అపహాస్యపాలు చేస్తుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు దీనత్వము ధరించుకోవాలి. హుందా విలువైనటువంటి వస్త్రాలు, అలంకరణలు, బంగారు వైడూర్యాలు, రత్నాలు, రాసులు, తన భోగాలు ధరించుకోవడం కాదు, కానీ దీనత్వం అనేటువంటి వస్త్రమును ధరించుకోండి. మిమ్మల్ని ఎవరన్నా కించపరిచారా, దీనత్వంతో తలదించుకుని వెళ్ళిపోండి. అవమానపరిచారా, మౌనంగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేయండి. మిమ్మల్ని చులకనగా చూసారా, మీ తలలో పక్కకు తిప్పుకొని వెళ్ళిపోండి. ఇది ప్రభువు నేర్పించినటువంటి పాఠం. పరుగులో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, వెనుకున్నవి మరిచి, కొంతమంది వెనుకున్నవి మరవరు, అవే తీసుకొస్తారు. రక్షణ పొందకముందు ఏవేం పాపలు ఉన్నాయో వాటన్నిటిని మరలా మోసుకుని వెళ్తూ ఉంటారు. యూట్యూబ్లో సీరియళ్ళు, సినిమాలు, వ్యర్థమైనటువంటి సినిమా పోస్టర్లు, కామెడీ షోస్, ఇలా వ్యర్థమైనటువంటి ప్రతి ఆ కామెడీ షోస్ని, జనులను, యవ్వనస్సును పాడు చేసేటువంటి దృశ్యాలను వాటిని వెంట పెట్టుకొని పరిగెడుతూ ఉంటారు. అవి గమ్యానికి చేర్చవు మిమ్మను, మిమ్మల్ని అక్కడ నిలిపివేస్తాయి. మరియు వాక్యం సెలవిస్తుంది, సిలువకు వ్యతిరేకంగా పరిగెడుతున్నారంట వీళ్ళు. క్రీస్తు అక్కడుంటే వీళ్ళు ఇటు పరిగెడుతున్నారు. ఇది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. గమ్యం అటుంది, బహుమానం అక్కడుంది, ఇటు పరిగెత్తండి నాయన అంటే వాటి యుద్ధకు పరిగెత్తక ఇటువైపు పరిగెడుతూ ఉంటే వారి కనులకు ఎంత గుడ్డితనం అలుముకుంది, సాతానుగడు ఎటువంటి ముసుగును వేసి ఉన్నాడు గమనించాలి మనం. అయితే కొందరైతే క్రీస్తుకు, సిలువకు, దేవుని చిత్తానికి, పవిత్రతకు, పరిశుద్ధతకు వ్యతిరేకంగా పరిగెడుతుంటారు. వాటిని మనం చూడకూడదు, వారిని మనం దృష్టి ఉంచకూడదు, లేనిపోని దుర్బోధల వైపు మనం దృష్టి ఉంచకూడదు. దేవునికి సాక్షిగా, దేవుని మాదిరిగా ఎవరైతే ముందుకు సాగుతున్నారో వారిని మీరు దృష్టి ఉంచినట్లయితే మీరు గమ్యానికి చేర్చబడతారు. ఎంతటి దినాల్లో మనం గుర్తించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, సత్యానికి త్రోవ చూపించేటువంటి, తిన్నని త్రోవను చూపించేవారు, మాదిరి కనపరిచేవారు అరుదుగా ఉన్నారు. కానీ అసత్యానికి, నిత్యాగ్నికి నడిపించే వాళ్ళు, చక్కని త్రోవను వేసి రెడ్ కార్పెట్ వేసి పంపించేవాళ్ళు అనేకులు ఉన్నారు. మనం గుర్తించాల్సింది, దేవుని మార్గం ఇరుకు మార్గం. మన పరుగు పందెంలో శ్రమలు, శోధనలు, అలసటలు, సొలసటలు వస్తాయి. వాటన్నిటి నుంచి తప్పించడానికి మన ప్రభువు ఉన్నాడు. వాటిని అద్రోహించడానికి, వాటిని మన కాళ్ళ కింద పెట్టడానికి, ఆ సమయంలో నేను నీకు తోడుగా ఉన్నానని చూపించడం కొరకే ప్రభువు వాటిని మన జీవితంలో అనుమతిస్తాడు. వాటిని మనం గుర్తించగా, ఇది శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మందిరం మానేద్దాం, ప్రార్థన మానేద్దాం, వాక్యాన్ని మానేద్దాం అని దేవునికి చిత్తానికి, దేవుని యొద్దకు చేర్చేటువంటి భాగాలను విడిచిపెడితే వాక్యం సెలవిస్తుంది, మీరు నిత్యాగ్నికి, సిలువకు వ్యతిరేకంగా మీరు పరిగెడుతున్నారు. ఇంకా మాట్లాడితే, గురి ఉన్నవాడే గురి యొద్దకు పరిగెడతాడు, గురి లేనివాడు ఎటు పడితే అటు పరిగెడతాడు. కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ప్రయాసపడి చదివించి చక్కని గవర్నమెంట్ జాబ్ పెట్టిస్తే వీళ్ళ గవర్నమెంట్ జాబు, ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిని గుర్తించలేని వారుగా, అయోగ్యులుగా, అభాగ్యులుగా మార్చబడి తాగుడుకు, వ్యసనాలకు గురై, వారి జీతమును పాడు చేసుకుంటూ, జీవితమును పాడు చేసుకుంటూ, ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్డును పడి అనేకులు భిక్షాటన చేయడం నా కళ్ళ ముందు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. వారికి ఒకప్పుడు జీవితాన్ని చూస్తూ ఉంటే, వారి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉండేవాడు, మంచి స్థాయిలో ఉండేవాళ్ళు, మంచి స్థితి ఉండేది. కానీ వారు మరణించిన తర్వాత వీరు వ్యసనాలకు,
ఇక అడ్డు చెప్పేవారు లేరు, అవధులు ఇచ్చేవారు లేరు, బోడలు గీసేవారు లేరు, ఆలోచన చెప్పేవారు లేదు, త్రోవలు నడిపించేవారు లేకపోవడం వల్ల వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉద్యోగానికి సరిగా వెళ్ళక ఉద్యోగాన్ని కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకుని కుటుంబాన్ని కూడా బాధకు ఇబ్బందికి గురి చేసేటువంటి వారు ఎంతోమంది. ఎందుకంటే వారికి గురి లేదు. గురి లేని వారి పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది మనకు ఒక గురి ఉంది, క్రీస్తు కొరకు పిలువబడిన ప్రతి వారికి ఒక గురి ఉంది, ఆయనే క్రీస్తు. క్రీస్తును చూడని వారికి నిజమైనటువంటి సేవకుడు ఒక గురి. నన్ను పోలి నడుచుకోండి, నేను ఎక్కడున్నా ఇలాగే ఉంటా. నలుగురు ఉన్నాయిలాగా మాట్లాడతా, 1000 మంది ఉన్నా ఇలాగే మాట్లాడతా, 100,000 మంది ఉన్నాయిలాగా మాట్లాడతాను, ఒంటరిగా ఉన్నా ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, ఎవరు లేనప్పుడు ఇదే జీవితాన్ని కొనసాగిస్తాను, అందరూ ఉన్నప్పుడు ఇదే జీవితాన్ని కొనసాగిస్తాను. వారికి క్యారెక్టర్ని బట్టి వారికి ఆధ్యాత్మిక స్థితి పరుగు పందులో ముందు వెనక అనేటువంటి విషయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఎవ్వరు లేనప్పుడు చూస్తే ఒక వ్యక్తిని, అందరూ ఉన్నప్పుడేమో భక్తులుగా బైబిల్ పట్టుకొని పరిశుద్ధులుగా గొప్పవారుగా ఆరాధన వీరులుగా ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ వాక్యం అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీరిని ఒక గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వారి పరిస్థితిని చూస్తే, ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వారికి సాతాను కూడా చక్కగా పాపమును ఎదురుగా పెట్టి చూపిస్తూ ఉంటాడు. వారికి వీరు కనులను, దేహమును, హృదయమును, మనసును అప్పగించేసి పాపపు ఊబిలో కూరుకుపోతారు. వారి ఒంటరి జీవితం ఎలా ఉందో బాకీ జీవితం కూడా అలాగే ఉండాలి. ఒకవేళ అట్టి విధంగా లేకపోతే అది కపటము, డంబము మరియు వేషధారణ అని వాక్యం సెలవిస్తుంది. కనుక పరుగు పందులో మనం ఎప్పుడు కూడా మనం మాదిరిగా ముందుకు సాగాలి. అనేకులు మనం నడిపించలేక పరుగు పందెంలో. మరియు ఇంకొక విషయాన్ని గుర్తుచేస్తాను, మత్తయి సువార్త 14:28 మనం చూస్తే అక్కడ శిష్యులందరూ ఓడలో ప్రయాణం చేస్తున్నారు, అలలు లెగిసినాయి, వారి యొక్క ఓడ అలజడికి కొట్టుకుంటూ ఉంది. ఆ సందర్భంలో వారు బహు భయంకరమైన భీకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి యొద్దకు క్రీస్తు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. నేనే క్రీస్తును అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నిజంగా క్రీస్తు అయితే నేను కూడా నడుస్తానికి ఈ సముద్రం మీద నాకు సహాయం చేయన్నాడు. ఓకే నడువు పేతురు అన్నాడు. పేతురు నడవడానికి అడుగు వేశాడు, క్రీస్తును చూస్తూ ఉన్నాడు. విశ్వాసము కర్తయుద్ధాన్ని కొనసాగించబడినటువంటి క్రీస్తును చూస్తూ ఉన్నాడు. అడుగు వేశాడు సముద్రం మీద, 1 అడుగు వేశాడు, 2 అడుగు వేశాడు, 3 అడుగు వేశాడు. 4వ అడుగు వేసేసరికి కొంచెం గాలి అటు ఇటు వచ్చింది. గాలి వైపు చూశాడు, అలల వైపు చూశాడు, వెంటనే మునిగిపోసాగాడు. కారణం ఏంటంటే క్రీస్తును చూసేంతవరకే మీ పరుగు పందెంలో మీరు నిలబడగలరు. క్రీస్తుని ఎప్పుడైతే పక్కన పెడతారో, క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మీరు జీవితాన్ని కొనసాగిస్తారో, పరుగు పందెంలో మీరు పతన స్థాయికి వెళ్ళిపోవడం అనేది సాతాను గడు తావుతీస్తాడు. మరియు అనేకమైనటువంటి ఉదాహరణలు, అనేకమైనటువంటి విషయాలు మన బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. గెహజీ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే, ఎలీషా ప్రవక్తగా ఉన్న సమయంలో నయమాను అనేటువంటి వ్యక్తికి కుష్ఠరోగం వస్తే అతడు ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఎలీషా అన్నాడు, నేను నీకు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు యోర్దానులోకి వెళ్ళి నువ్వు 7 సార్లు మునుగన్నాడు, స్వస్థత వచ్చింది. అతను కానుక ఇవ్వబోయాడు ఎలీషాకి, వద్దన్నాడు ఎలీషా. ఆ ఎలీషా పక్కన ఉన్నటువంటి శిష్యుడు గెహజీ, ఈయనతో ఉంటే నాకేమీ రాదు, ఏది సంపాదించుకోలేను, నా కుటుంబం ఇలాగ బేదరికంగా ఉండిద్ది, ఎప్పటికప్పుడు ఆనాటికి ఆనాడు నేను కూర్చుకోవాల్సిన పరిస్థితి, అదే నయమాన్ ఇచ్చినటువంటి గిఫ్ట్ని బహుమానాన్ని పొందుకుంటే ఎంత బాగుండిద్ది, నేను లైఫ్ టైం సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు. బహుమానం కొరకు, ఆ ధనభోగాల కొరకు నయమాను రథం వెంట పరిగెత్తాడు. పరిగెత్తిన వ్యక్తి నయమానుకు పోయినటువంటి స్వస్థత కలిగినటువంటి ఆ యొక్క కుష్ఠ రోగం ఏదైతే ఉందో గెహజీ తన జీవితకాలం భరించవలసినటువంటి వాడిగా నిలిచిపోయాడు. దేవుని పిలుపుకు అయోగ్యుడిగా మార్చబడిపోయాడు. శిష్యరికాన్ని విడిచిపెట్టాడు. లోకంలో ఉద్యోగం చేసుకోవడం ప్రారంభించాడు. లోక సంబంధమైనటువంటి క్రియలకు తన జీవితాన్ని అప్పగించి వేశాడు. వ్యర్థమైనటువంటి మాటలకు, కబుర్లకు తన జీవితాన్ని, తన మాటలను, తలంపులను, హృదయాన్ని రాజు దగ్గర అప్పగించేశాడు. గెహజీ వ్యర్థమైన దాని కొరకు పరిగెత్తి నశించిపోయాడు. మరియు ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి, అపొస్తలైనటువంటి శిష్యులు నిర్ణయించినటువంటి సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ఫిలిప్పు ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు దేవుని వాక్కు ఫిలిప్పు దగ్గరకు వచ్చింది, ఫిలిప్ లే, నువ్వు వెళ్ళు, ఐథియోపియనటువంటి నపంసకుడు దారిలో వెళ్తూ ఉన్నాడు, ఆ రథం వెంబడి నువ్వు పరిగెత్తు. అవునా ప్రభా, ఏం చేయాలి, అతనికి అతను చదువుతున్నటువంటి వాక్య భాగం అర్థం కావట్లేదు, నువ్వు అతనికి వివరించు, అతను రక్షణ పొందుకుంటాడు. పరిగెత్తాడు, రథము కంటే స్పీడ్గా పరిగెత్తాడు, రథానికి ఎదురుగా నిలబడ్డాడు. ఐథియోపియనటువంటి నపంసకుడిని అడిగాడు, అయ్యా సార్, మీరు చదువుతున్న మీకు అర్థమవుతుందా, ఎవరన్నా చెప్పబోతే నాకు ఎలా అర్థమవుతుంది, నేను కొత్తగా చదువుకుంటున్నాను, నాకు మాదిరి చూపించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఆయన అన్నాడు, నేనున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నువ్వు నన్ను పోలి నడుచుకో,
నేను నీకు వాక్యాన్ని వివరిస్తాను, వివరించిన దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోని క్రీస్తుని గురించి వివరించాడు. వివరించిన వెంటనే ఐథియోపియన్ అయినటువంటి నపుంసకుడు వెంటనే నాకు రక్షణ ఇవ్వు ఎదుగో నీళ్ళు అన్నాడు. దేవుని చిత్తము కాని దాని కొరకు పరిగెత్తినటువంటి గెహజి కోల్పోయినటువంటి శాపాన్ని, అతను విడిచిపెట్టినటువంటి శాపాన్ని, రోగాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశానికి పరుగులో ఏమాత్రం ముందుకు సాగిన వాడిగా నిలిచిపోయాడు. కానీ దేవుని చిత్తం ఎరిగినటువంటి ఫిలిప్పు దేవుని కొరకు పరుగు పందులు పరిగెత్తాడు, ఆత్మను రక్షించుకోగలిగాడు. నేడు క్రైస్తవులుగా, క్రైస్తవ సమాజంగా ఉన్నటువంటి మనం క్రీస్తును గురిపెట్టుకోవాలి. క్రీస్తును పోలి నడుస్తున్నటువంటి దీన సేవకులను మనం గురిపెట్టుకోవాలి. అటువంటి భక్తి కలిగిన వారిని మనం ఎదురు చూసి మనం వెతికి పట్టుకొని వారిని మనం వెంబడించాలి. వారి ద్వారా దేవుని యొక్క వాక్య శక్తిని మనం పొందుకోవాలి. లేకపోతే కనుక వాక్యం చెప్పడం వారికి రాదు, సత్యాన్ని చూపించడం వారికి రాదు, మాదిరి చూపించడం అసలే రాదు. కనుక చక్కగా సాతాను గారి మార్గంలో నిత్యాగ్నికి వారు తీసుకువెళ్తారు. వారు వెళ్ళుట కాక వారిని వెంబడించే వారిని కూడా తీసుకువెళ్తారు. ఎంత దినాల్లో మనం గుర్తించవలసింది, మనం వెంబడిస్తున్నటువంటి వారు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా? అట్లీస్ట్ వారు నడుచుకోకపోయినా మనమైనా క్రీస్తుని పోలి నడుచుకుందాం అనేటువంటి భావన ఉందా? క్రీస్తు ఎలా జీవించాడో, దేని కొరకు పరిగెత్తాడో, దేని కొరకు ఆయన ఈ లోకానికి దిగివచ్చాడో ఆ యొక్క విషయం మనకు అర్థమవుతుందా? గెహజీ వద్దు అన్నదాన్ని పనిచేశాడు, నష్టాన్ని చవిచూశాడు, తన యొక్క పిలుపును, ప్రత్యక్షతను, దర్శనమును అంతా కోల్పోయాడు, లోకంలో కలిసిపోయాడు. అని ఫిలిప్పు తను నిలిచి ఉన్నాడు కనుక తన పిలుపుకు తగినట్లుగా గురి యొద్దకు పరిగెత్తాడు, మంచి బహుమానాన్ని పొందుకున్నాడు, ఆత్మను రక్షించగలిగాడు. కనుక మన నేటి దినాన మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఏమాత్రం అలసిపోక, సొలసిపోక, పాప క్రియలన్నింటినీ విడిచిపెట్టి అవమానపరుస్తారు, ఆత్మీయులు అవమానపరుస్తారు, బంధుమిత్రులు అవమానపరుస్తారు, నీ జీవితం మారైనా, నీ కుటుంబం బాగుపడైనా అనేటువంటి మాటలతో కించపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో వాటిని విడిచిపెట్టి మరచి, అవి కాదు, నా ముందు ఒక బహుమానం ఉంది, క్రీస్తును చూస్తూ నడిస్తే ఎన్ని అలలైనా, ఎంత గాలి అయినా, ఎంత తుఫాన్ అయినా సరే మనం అలసిపోవలసిన, భయపడవలసిన అక్కరే లేదు. ఎందుకంటే ఎదురుగా క్రీస్తు ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు దేనికి దిగులు పడి, చింతపడి మనం అలసి సొలసిపోవాల్సిన అక్కరలేదు. ఆయన మన కొరకు గమ్యాన్ని ఉంచాడు, మన కొరకు బహుమానాన్ని ఉంచాడు, మన కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు, మన కొరకు తెల్లటి రాతి పలక మీద మన పేరు క్రొత్తగా రాయడానికి రాతి పలకను సిద్ధపరిచాడు. పరలోక రాజ్యంలో మనకు స్థావరాన్ని, గుడారమును ఆయన సిద్ధపరుస్తున్నాడు. కనుక ఆయన కొరకు, ఆయన చూపిస్తున్నటువంటి మార్గంలో ఆయన్ను చూస్తూ పరిగెడదాం, బహుమానాన్ని పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయంగాక. తలలో వంచినట్టయితే చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, వాక్యం ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. గురి ఎద్దుకు పరిగెత్తాలని అయ్యా నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి ప్రతి వారు గురి ఎద్దుకు పరిగెత్తున్నట్లుగా వెనుకున్న వాటిని మరిచి బహుమానం కొరకు నిన్ను చూస్తూ మరియు తండ్రి ఓపికతో ఈ యొక్క ఆధ్యాత్మిక పరుగు పందులో ముందుకు సాగునట్టుగా, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగునట్టుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి సమస్త కొదువులు కొరతలు తీసివేసి నీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని. ఏది అక్కడగా ఉందో, ఏది కొరతగా ఉందో హృదయ అంతరంగ యొద్ లోతుల్లో ఉన్న వాటిని చూచివాడు నీవే కనుక వారి ప్రతి అవసరం కొరత నుంచి సమృద్ధిని దయచేయమని యేసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.